విక్రమసింహపురి యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రధాన కారణమైన వారిలో అసలైన వారి శిలాఫలకాన్ని మూలన పడేసి నకిలీవాడైన చంద్రబాబు పేరుతో అతిపెద్ద శిలాఫలకాలను యూనివర్సిటీ ఆవరణలో ఏర్పాటు చేశారని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. గత 2 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు విక్రమసింహపురి యూనివర్సిటీని సందర్శించిన నేపథ్యంలో టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని విక్రమసింహపురి యూనివర్సిటీలో మంత్రి కాకాని విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. యూనివర్సిటీలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన శిలాఫలకాలు, అడ్మిన్ బిల్డింగ్, అకాడమిక్ బిల్డింగ్ తదితర కట్టడాలను మంత్రి స్వయంగా తిరుగుతూ మీడియా ప్రతినిధులకు చూపించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అంటే దీనికి ముందు ఇదంతా అడవి, అడవిగా ఉండేటువంటి స్థలానికి దీంతో మీరు ఒక్కసారి చూస్తే మొన్న వచ్చినటువంటి సోమిరెడ్డి అలికి రాలే. ఆ రోజు 2014లో ఓడిపోయిన తర్వాత గోవర్ధన్ రెడ్డి చెప్తే మీరు తీసుకొచ్చి శంకుస్థాపన చేస్తారని గంటా శ్రీనివాసరావు వస్తే అలిగి ఆ రోజు రాకుండా అమ్మకిచ్చాడు. డేట్ చూడండి, 2/8/2014. అమౌంట్ కూడా ఇవ్వకుండా 13.78 కోట్లు ఇది. ఈ 13.78 కోట్లకు సంబంధించినటువంటి ఈ అకాడమిక్ బ్లాక్కి శంకుస్థాపన చేసినటువంటిది ఇది. దీన్ని అక్కడ పెడితే ఆయన పేరు లేదు, నా పేరు ఉందని చెప్పి దీన్ని వారేసినారు. తర్వాత దాని గురించి పట్టించుకోలేదు, ఎందుకంటే శిలాఫలకాల మీద జనాలకు తెలియాలి కానీ ఏం చేసాం అనేటువంటి శిలాఫలకాలు ఎంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. మొన్న వచ్చినప్పుడు 9 సంవత్సరాల్లో ఏం చేశాడంటే అసలు ఇక్కడ స్టార్టింగ్ ఈ అకాడమిక్ బ్లాక్ శంకుస్థాపన అనేటువంటిది నేను శాసనసభ్యుడైన తర్వాత తిరిగి పోరాడి 2/8/2014 రాజు వేయించినటువంటి ఫస్ట్ ఈ అకాడమిక్ బ్లాక్ కట్టారు. అంతకుముందు ఇది ఒట్టి అడివి, దీంట్లో కనీసం వచ్చేటువంటి ఆ రోడ్డు నేను వేయించిన రోడ్డు అవన్నీ చెప్తాను మీకు. ఊరికే మామూలుగా స్టార్టింగ్, దీనికన్నా ముందు ఏమన్నా ఉందేమో చూడండి. రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆ ప్లేక్ తప్ప ఏది, ఇది రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ యూనివర్సిటీ ప్రారంభించినప్పుడు విక్రమసింహపురి యూనివర్సిటీ అలాట్ చేసినప్పుడు ఇచ్చింది. డెవలప్మెంట్ అనేటువంటి ప్రతి వరకు 2/8/2014 నుంచి మొదలై ఆ తర్వాత మిగతా ప్లేక్స్ అన్నీ ఉంటాయి. మొదటిది ఇదే ఉంటుంది. ఈ మొత్తం మీరు తిరిగినా కూడా దీనికన్నా ముందు ఉండేటువంటిది ఏదన్నా ఉంటే రాజశేఖర రెడ్డి గారు ఇనాగ్రేట్ చేసింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ ప్రారంభిస్తున్నామని చెప్పి ప్రకటించింది. దీనికి ముందు బిల్డింగ్స్కి సంబంధించి ఏదన్నా అమౌంట్ కేటాయించి ఇచ్చినటువంటి ఉంటాయో చూడండి, ఎదిగినా కనపడదు.